పూర్తి డీటెయిల్స్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? मुख्यमंत्री केसीआर दिल्ली पर्यटन में भाग में यहजु कासेपट कमे केन्द्र होमशाख मंत्री अमित षा कल आये नि प्रधानमंत्री कल तरह यह केन्द्र होमशाख मंत्री कल रेप राष्ट्रपति रामनाथ कोविंद अपाइंटमेंट को सो प्रधानमंत्री होमशाख मंत्री कल प्रधान कारण विभजन चट में पे अंश सो चाला वरक अंशाल गत आयन को लेखल अंश प्रधान कल प्रस्तम ఏదైతే అమిత్ షా నివాసం దగ్గరన నివాసంలో ఆయన కలిశారు. ముఖ్యంగా ఏదైతే విభజన హామీలు ఉన్నాయో వాటిపైనే ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఐపిఎస్ క్యాడర్ అంశం ఉందో రాష్ట్రం విడిపోయిన తర్వాత 9 జిల్లాలుగా ఉన్న రాష్ట్రం 9 జిల్లాలుగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుతం 20 జిల్లాలకు పెరిగింది. పోలీస్ కమిషనరేట్లు పెరిగాయి, 9 కమిషనరేట్లు అయ్యాయి, 4 పోలీస్ జోన్లుగా విభజించారు, 7 జోన్లుగా పెరిగింది, 4 జోన్ల నుంచి 7 జోన్లుగా పెరిగింది, మొత్తం మల్టీ జోన్లు కూడా పెరిగాయి. సో కాబట్టి ఈ ఐపిఎస్ లో కూడా సంఖ్య పెంచాలని నిన్న ప్రధానమంత్రికి లేఖలో ఇచ్చారు. ఈ రోజు కూడా ఈ శాఖకు సంబంధించిన మొత్తం హోంశాఖ ఆధీనంలో ఉంటుంది కాబట్టి పోలీస్ వ్యవస్థ. సో ఈయన అమిత్ షా కూడా ఈ లేఖ ఇవ్వనట్టు తెలుస్తోంది. అదేవిధంగా వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు ఏదైతే నిన్న ప్రధానమంత్రికి లేఖ ఇచ్చారో 60-40 వాటాగా ఉన్న ప్రస్తుతం 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాలంటూ దాన్ని కూడా ఈ లేఖ ఇవ్వనట్లు సమాచారం. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కూడా రోడ్ల అభివృద్ధి సంబంధించి కూడా ఆ శాఖ హోంశాఖ కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉంటే దానిపైన కూడా లేఖ ఇవ్వనట్టు తెలుస్తుంది. కరీంనగర్లో 3IT మాత్రం విభజన చట్టంలో లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ల్యాండ్ కూడా ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ భవన్ ప్రస్తుతం ఢిల్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్ కొనసాగుతుంది. అటు రెండు భవన్లలో తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ విభాగాలు రెండు పనిచేస్తున్నాయి, దానివల్ల ఇబ్బందులు ఎదురుతున్నాయి. సో నిన్న ప్రధానమంత్రి కూడా లేఖలో కూడా ఇందులో పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ భవన్ సపరేట్గా ఒక ల్యాండ్ కేటాయించాలి. ప్రస్తుతం పటోడీ హౌజ్ పాటు ప్రస్తుతం భవన్ ఉన్నాయి, రెండు విభాగాలుగా ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకంగా తెలంగాణ భవన్ నిర్మాణానికి ఒక సపరేట్ షెడ్యూల్ 9th షెడ్యూల్ ఉంది. ఉమ్మడి ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో దాని ప్రకారము తెలంగాణ భవన్ నిర్మాణానికి సపరేట్గా ల్యాండ్ కేటాయించాలని అడగనున్నారు. అదేవిధంగా ఐఏఎం ఏదైతే విభజన చట్టంలో ఉందో హైదరాబాద్ యూనివర్సిటీ ప్రస్తుతం హైదరాబాద్లో యూనివర్సిటీ ఉంది, దానికి ఆనుకొని 2000 ఎకరాల ల్యాండ్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దానికి సంబంధించిన నిధులు కూడా ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రిని కోరినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా గత 4 రోజుల నుంచి సీఎం కేసీఆర్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. నిన్న ప్రధానమంత్రిని కలిశారు, ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. సాయంత్రం షేకావత్ ఏదైతే జలశక్తి మినిస్టర్ షేకావత్ కూడా అపాయింట్మెంట్ తీసుకొని ప్రస్తుతం ఆయన ఢిల్లీలో అందుబాటులో లేరు. సాయంత్రం కూడా ఆయన కలిసి ఏదైతే ఇరు రాష్ట్రాలకు మధ్య నెలకొన్న జల వివాదాలపైన కూడా ఆయనకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారము. రేపు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా కలవనున్నట్టు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన అపాయింట్మెంట్ కోరారు. అమిత్ షాను కూడా ఈరోజు సమావేశంలో ఏదైతే యాదాద్రికి సంబంధించిన ఆలయం ఉందో దానికి సంబంధించి ప్రారంభోత్సవం ఉంది, దానికి కూడా ఆయనను పిలవనున్నట్టు సమాచారం. రేపు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా కలిసి కూడా ప్రత్యేకంగా ఆయనకు ఆహ్వానం అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైతే యాదాద్రికి సంబంధించిన టెంపుల్కి రావాలంటూ ఆయన ఆహ్వానం ఇచ్చేటట్టు తెలుస్తోంది. సో ఏదైనప్పటికీ గత 2 రోజులుగా అయితే ప్రధానమంత్రిని అని నిన్న ప్రధానమంత్రిని ఈరోజు అమిత్ షాని రేపు రాష్ట్రపతిని కలుస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ మొత్తం ఈ 5 రోజుల టూర్లో మొత్తము కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులతో పాటు రావాల్సిన నిధులు అంశాలపైన కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా హోంశాఖ ఆధీనంలో ఉన్న ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో, విభజన చట్టంలో హామీలు ఉన్నాయో, వాటి అన్నిటిపైన ఒక లేఖ కూడా ఇస్తున్నట్టు సమాచారం. సో ప్రస్తుతం అయితే మీటింగ్ కొనసాగుతుంది. మీటింగ్ తర్వాత ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో అమిత్ షాకు, వాటిని ప్రెస్ రిలీజ్ విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మీటింగ్ కొనసాగుతుంది సౌజన్య. ఎస్, ఓకే అశోక్.